हेलो फ्रेंड्स, वेलकम टू एसकेपी तेलुगु किचन। स्पेशल सद्द रोट्टे। सद्द रोट्टे रायलसीमलो संक्रांति भोगी रोजु चेसुकुंटारंडी। चूडंडी रोट्टे एंत स्मूत साफ्ट पलुचगा उंटुंदो। इदी वारं रोजुल पाटु निल्व उंटुंदी। सद्द रोट्टेनु ईजीगा एला प्रिपेर चेसुकुंदामो ई रोजु चूद्दाम। मुंदुगा ओक प्लेट तीसुकोनी चूडंडी, రెండు గ్లాసుల సద్దపిండిని తీసుకోవాలి. రెండు గ్లాసుల సద్దపిండి తీసుకున్న తర్వాత సగం గ్లాసు వేయించిన పల్లీలను తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పల్లీల పొడిని ఇందులోకి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను వేయాలి. ఒకసారి పిండి అంతటిని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పిండిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక నిమిషము గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి పోసేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళను వేస్తూ, చల్లనీళ్ళే అండి, రొట్టె పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా తడుపుకోవాలండి. బాగా నాదుతూ రొట్టె పిండిని తడుపుకోవాలి. ఆ విధంగా తడుపుకుంటే రొట్టె విరగకుండా పలుచగా పెద్దగా చాలా బాగా వస్తుంది. చూడండి రొట్టె పిండిని, చూడండి ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చల్లనీళ్ళు వేసి తడుపుకోవాలి. రొట్టెను మనము కొట్టే లోపల స్టవ్ వెలిగించి రొట్టె పెనాన్ని పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు పుల్లెను తీసుకోవాలి. రొట్టెకు సరిపోయేమైన పుల్లెను తీసుకొని ఈ విధంగా ముందుగా అనుకోవాలి. ఈ విధంగా పుల్లెను తీసుకున్నాక ఒక ప్లేట్లో మనము నువ్వులను ముందుగా పెట్టుకొని ఉండాలండి. పిండిని రెండు పక్కల ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చేసుకొని రొట్టె పీట మీద కొద్దిగా సద్ద పిండిని చల్లుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెను, రొట్టె పిండిని తీసుకొని రొట్టెను కొట్టుకోవాలి. చూడండి రొట్టెను ఏ విధంగా కొడుతున్నానో వీడియోలో చూపించిన విధంగా రొట్టెను కొట్టాలి. చూడండి ఇప్పుడు వీడియోలో నేను రొట్టెను ఏ విధంగా కొడుతున్నానో అదే విధంగా రొట్టెను అరచేతితో రొట్టెను కొడుతూ చుట్టుపక్కల రొట్టెను తిప్పుతూ చూడండి ఈ విధంగా రొట్టెను పిండి అంతటిని మరలా మధ్యకు అనుకొని చూడండి ఈ విధంగా రొట్టెను కొట్టాలి. రొట్టె చూడండి ఈ విధంగా కొడుతూ ఉన్నప్పుడు రాని వాళ్ళు పీటను చూడండి, ఒక చేత్తో పీటను తిప్పుతూ ఉండాలి, చుట్టుపక్కల అరచేత్తో గట్టిగా తడుతూ ఉండాలి. ఈ విధంగా రొట్టె కొడుతూ ఉంటే సైజు బాగా పెద్దగా పలుచగా వస్తుంది. ఈ విధంగా రొట్టె కొట్టిన తర్వాత పెనం మీద వేయాలంటే రొట్టె విరుగుతుందని టెన్షన్ కదండి. ఒక చిన్న చిట్కా చెప్తాను, వీడియోలో ఒకసారి చూడండి. చూడండి ఈ విధమైన ఒక ప్లేట్ తీసుకొని చూడండి, పీటను పట్టుకొని పీటను తిప్పితే చూడండి రొట్టె ఈ విధంగా ప్లేట్ మీద తీసుకొని పెనం మీదకి ఈ విధంగా వేసుకోవాలి. రొట్టె విరగకుండా పెనం మీద నీట్గా పడుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఒక క్లాత్ పెట్టుకోవాలండి. క్లాత్ను తడిపి రొట్టెకు చూడండి ఈ విధంగా పూసుకోవాలి. చూడండి ఈ విధంగా వాటర్తో పూసుకున్న తర్వాత రొట్టెను తిప్పివేయాలి. ఇప్పుడు రొట్టె అడుగు భాగము బాగా కాలనివ్వాలి. రొట్టె పెద్ద మంట మీదనే కాలనివ్వాలండి. రొట్టె కాలడానికి టైం పడుతుంది, వెంటనే తిప్పకూడదు. చూడండి ఇప్పుడు ఇలా సలాకితో ఉన్నప్పుడు రొట్టె లేసి వస్తే కాలినట్టు, మళ్ళీ రెండవ వైపుకు తిప్పి మళ్ళా రొట్టెను కాలనివ్వాలి. చూడండి రొట్టె బాగా కాలింది. ఈ రొట్టెను మెత్తగా కాల్చిన వాళ్ళు మెత్తగా కాల్చుకోవచ్చు, లేదు రోస్ట్గా ఇష్టపడే వాళ్ళు రోస్ట్గా కూడా కాల్చుకోవచ్చు అండి.
ఇప్పుడు రొట్టె కాలింది మనము ఈ రొట్టెను ప్లేట్లోకి తీసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ సంక్రాంతి భోగి స్పెషల్ సజ్జ రొట్టె రెడీ